అందరికి నమస్కారం. ఎస్ఆర్ చిప్ ఛానల్ కి స్వాగతం. సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో నుంచి ఎవరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ భద్రకాళీ దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు, కాళికాదేవి ఆరాధకులు పండిత్ విజయార్జున గురుజీ కేరళ, కాశీ, అగోరి, నాగసాధువుల దగ్గర 21 సంవత్సరములు అధ్యయనం చేసి వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగింది. 3 గంటల్లో స్త్రీ పురుష వశీకరణ చేగల స్పెషలిస్ట్. నరఘోష, నాగదోషం, చేతబడి, చిల్లంగి, బాణమతి చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. మరియు గాలి ధూళి దయ్యాలను వదిలించెదరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఇప్పుడే నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నంబర్ 9515-68787. వ్యాపారం పట్ల మీరు శ్రద్ధ వహించాలి. వ్యాపార పరంగా నిర్లక్ష్యంగా ఉంటే తీవ్రమైన నష్టం కలుగుతుంది. వాటి నుంచి బయటకు రావడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంతమేరకు ఫలిస్తాయి. దైవానుగ్రహం వల్ల అందరికంటే చాలా తక్కువలో నష్టపోతారు. నూతన వ్యాపారాన్ని త్వరలోనే ప్రారంభిస్తారు. వడ్డీల బాధ అధికమవ్వడం వల్ల మీ మానసిక బాధకు కారణమవుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఎన్ని రకాలుగా ఆదాయం వచ్చినప్పటికీ దాచుకోవడానికి ఏమీ ఉండదు. వివాహాద శుభకార్యాలు దగ్గరుండి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు మీరు పరోక్షంగా మరియు ప్రత్యక్షంగా కొంత ఇబ్బంది పడతారు. ఏదో ఒక విషయం మీద మీరు ఆందోళన చెందుతూ ఉండవచ్చు. ఆర్థిక పరమైన విషయాలు చాలా ఇబ్బంది పెడతాయి. కొనుగోళ్ల విషయాలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలో మిమ్మల్ని మీరు విమర్శించుకునే ప్రయత్నాలు చేస్తారు. మానసిక ఉత్సాహాన్ని కలిగి ఉండాలి. మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నం కూడా చేస్తారు. వివాహాద శుభకార్యాలు వాయిదా పడతాయి. ప్రతిరోజు ప్రతి నిత్యం మీ ఇష్టదైవాన్ని పూజించండి. మీకు అంతా మంచి జరుగుతుంది. స్నేహితులను దగ్గర చేసుకోవాలని భావిస్తారు. కష్టాల్లో తోడుండాలని మీరు అనుకుంటారు. ఈరోజు మీరు వృధా ఖర్చులు చేయకుండా ఉండాలి. శత్రువులపై నిఘా ఉంచాలి. మీరు వారు ఎన్ని రకాలుగా మిమ్మల్ని నష్టపరచడానికి ప్రయత్నించినా మీరు విజయం సాధిస్తారు. కొత్త పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంతాన సంబంధ సౌకర్యాల గురించి చర్చిస్తారు. బంధువులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కీలక సమయంలో అనుకునే రీతిలో అదృష్టం వరిస్తుంది. పెద్దవారి ఆశీస్సులు లభిస్తాయి. శారీరక మానసిక ప్రశాంతతను పొందుతారు. పెద్దల పట్ల మీరు శ్రద్ధ వహించాలి. వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్ను సంప్రదించండి. ఇతరుల వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. కంటి సంబంధిత సమస్య ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజు మీ ప్రవర్తనలో పెద్ద మార్పు ఉండవచ్చు. దీని కారణంగా మీ ప్రత్యర్థులు కూడా మిమ్మల్ని ప్రశంసించడం ప్రారంభిస్తారు. ఈ మార్పు వలన మీరు సామాజిక రాజకీయ రంగాల్లో గొప్ప విజయాన్ని పొందవచ్చు. ఈరోజు మీ కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. నేడు మీకు కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో పనిభారం ఉన్నా లెక్క చేయరు. ఆర్థిక సమస్యల నుంచి క్రమంగా బయటపడే అవకాశాలు ఉన్నాయి. ప్రతి పని నిదానంగా పూర్తయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగంలోనూ కుటుంబంలోనూ కొద్దిగా టెన్షన్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఓర్పు సహనంతో వ్యవహరించడం మంచిది. మీరు రానున్న రోజుల్లో ఆనందంగా ఉంటారు. కొద్దిగా ఓపిక పట్టండి. మీరు అనుకున్నది సాధిస్తారు. ఆదాయం పరిస్థితి నిలకడగా ఉంటుంది. 1-2 శుభవార్తలు ఈరోజు సాయంత్రం వరకు మీరు వింటారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఇప్పుడు తీసుకున్న నిర్ణయాల వల్ల, చేసే ప్రయత్నాల వల్ల మునుముందు కలిసి వస్తుంది. నిరుద్యోగుల శుభవార్త వినడం జరుగుతుంది. మీరు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. శుభకార్యాలను కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. మొత్తానికి ఈరోజు మీ కుటుంబంలో, మీ ఉద్యోగంలో కొన్ని టెన్షన్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు ఓర్పుతో సహనంతో ఉండండి. రానున్న రోజుల్లో మీకు అంతా మంచి జరుగుతుంది. ఇప్పుడు ఆర్థిక పరంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో మీరు ఆర్థిక సమస్యల నుండి క్రమంగా బయటపడే అవకాశాలు ఉన్నాయి. మీరు కొద్దిగా ఓర్పు సహనంతో ఉండండి. మీరు ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1. అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. మీరు మీ రాశిఫలాలను ప్రతిరోజు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.